హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాన్ ఆఫ్ ఫిలిం కాంతారా ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ మీద క్రియేట్ చేసిన రికార్డ్స్ మనకు తెలిసిందే హై బడ్జెట్ అండ్ ప్రమోషన్ చేస్తేనే మూవీ చూస్తారు అని అనుకునే టైంలో కంటెంట్ ఉంటే చాలు ఆ మూవీ డైరెక్టర్ అండ్ యాక్టర్ ఎవరు అనేది పక్కన పెట్టేసి ఆడియన్స్ అందరూ థియేటర్కి వెళ్ళి చూసేలా చేసింది అండ్ ఈ ఇయర్ బిగ్ బడ్జెట్ పెట్టి తీసిన సినిమాల కలెక్షన్స్ని కూడా బీట్ చేసింది అయితే ఈ వీడియోలో మనం కాంతారా మూవీ గురించి కొన్ని అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుసుకోబోతున్నాం ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ మూవీలో శివ గన్ బ్యాక్ ఫైర్ అయ్యి ఫారెస్ట్ ఆఫీసర్కి బుల్లెట్ తాగే సీన్ రిషబ్ శెట్టి వాళ్ళ ఫ్రెండ్కి జరిగిన రియల్ ఇన్సిడెంట్ని ఇన్స్పైర్ అయ్యి పెట్టారంట ఇది ఒక ఇన్సిడెంట్ మాత్రమే ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ని ఇన్స్పైర్ అయ్యి ఫుల్ మూవీ స్టోరీ రాసుకున్నారంట ఫ్యాక్ట్ నెంబర్ టూ సిక్స్టీన్ క్రోర్స్ బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ షూటింగ్ నైంటీ సిక్స్ డేస్లో కంప్లీట్ చేశారంట రీసెంట్ టైమ్స్లో బ్లాక్ బస్టర్ అయిన తెలుగు తమిళ్ మలయాళం అండ్ కన్నడ మూవీస్తో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ బడ్జెట్ ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మూవీ స్టార్టింగ్లో జరిగే కాంపిటీషన్ని లా అంటారు అయితే ఈ సీన్ చేయడానికి రిషబ్ శెట్టి ఏ డూబ్ని వాడకుండా ఫోర్ మంత్స్ ట్రైనింగ్ తీసుకొని మరి ఈ సీన్ ని చేశారంట అండ్ స్టార్టింగ్ లో ఆయన చాలా సార్లు కింద పడ్డారంట ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ మూవీలో ఐకానిక్ వరాహ రూపం సాంగ్ మలయాళం బ్యాండ్ తై బ్రిడ్జ్ వాళ్ళ నవరసంని కాపీ కొట్టి తీశారు అని ఆ సాంగ్ మీద కాపీరైట్ క్లెయిమ్ వేయడంతో మూవీ యొక్క ఓటీటీ వర్షన్లో ఆ సాంగ్ని కొంచెం మాడిఫై చేసి రిలీజ్ చేశారు తర్వాత ఆ క్లెయిమ్ని హైకోర్టు డిస్మిస్ చేయడంతో మళ్ళీ ఆ సాంగ్ ఒరిజినల్ వర్షన్ని మూవీలో పెట్టారు ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ కాంతారా మూవీలో ల్యాండ్లార్డ్స్ హౌస్ ఉంటుంది కదా ఆ ఇంట్లోకి మనం కూడా వెళ్ళొచ్చు ఎందుకంటే ఆ ఇల్లు అసలుకి కర్ణాటకలో ఉడుపి డిస్ట్రిక్ట్లో ఒక హెరిటేజ్ రిసార్ట్ అంట ప్యాక్ నెంబర్ సిక్స్ ఈ మూవీ టైటిల్ కాంతారాకి అర్థం ఏంటంటే మిస్టీరియస్ ఫారెస్ట్ అని మూవీ స్టోరీ మొత్తం ఒక రహస్యమైన అడవి చుట్టూ జరిగే కథ కాబట్టి ఈ మూవీకి కాంతారా అని టైటిల్ పెట్టారంట అండ్ మూవీకి ఒక స్ట్రైట్ ఆర్ డైరెక్ట్ టైటిల్ పెట్టడం వాళ్ళకి ఇష్టం లేకపోవడంతో టైటిల్ కింద ద లెజెండ్ అని ట్యాగ్లైన్ పెట్టారంట ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఒక రిలీజియన్కి సంబంధించిన స్టోరీ కాబట్టి వేరే లాంగ్వేజ్ వాళ్ళకు కనెక్ట్ కాకపోవచ్చు అని ఈ మూవీని కేవలం కన్నడలోనే రిలీజ్ అనుకున్నారు అలాగే రిలీజ్ చేశారు కూడా కానీ రిలీజ్ అయ్యాక కన్నడ ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ని చూసి వేరే ఇండస్ట్రీస్లో ఉన్న ఆడియన్స్ చాలా మంది ఈ మూవీని ప్యాన్ ఇండియాలో రిలీజ్ చేయమని రిక్వెస్ట్ చేయడంతో పాన్ ఇండియా రిలీజ్ చేశారు ఫ్యాక్ట్ నంబర్ ఎయిట్ మీకు తెలుసా ఈ మూవీ మొత్తాన్ని రిషబ్ శెట్టి గారే డైరెక్ట్ చేయలేదు ఎందుకంటే మూవీలో కోలం చేసే సీన్స్ లో రిషబ్ శెట్టి గారు ఫుల్ ఆఫ్ మేకప్తో ఉండడంతో ఆయన మూవీని డైరెక్ట్ చేయలేరు కాబట్టి ఆ టైంలో రాజ్శెట్టి గారి హెల్ప్ తీసుకున్నారంట మీకు తెలియకపోవచ్చు రాజ్శెట్టి గారు కన్నడలో డైరెక్టర్ కమ్ యాక్టర్ ఫ్యాక్ట్ నంబర్ నైన్ మూవీ తీసేటప్పుడు కోవిడ్ నైన్టీన్ పాండమిక్ ఉండడంతో మేకర్స్కి చాలా ప్రాబ్లం అయ్యేదంట అండ్ రిషబ్ శెట్టి గారు ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే వాళ్ళు మూవీ తీసేటప్పుడు వాళ్ళ చుట్టూ ఏదో దైవశక్తి ఉన్నట్లు అది వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు వాళ్ళకు అనిపించేదంట ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మూవీలో త్రీ టైమ్ లైన్స్ ఉంటాయి ఎయిటీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ సెవెంటీస్ అండ్ నైన్టీన్ నైంటీస్ ఆ టైమ్ లైన్స్ని పర్ఫెక్ట్గా చూపించడానికి కొన్ని బుక్స్ నుంచి రిఫరెన్స్ తీసుకున్నప్పటికీ అవి అంతలా ఉపయోగపడలేదు ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం మూవీ షూటింగ్ జరుగు కేరాడి అనే ప్లేస్ లో మూవీ మేకర్స్ చాలా మంది అక్కడ విలేజ్ మొత్తం తిరిగి అక్కడ ట్రైబల్ పీపుల్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారంట ఆ ట్రైబల్ పీపుల్ ఆ టైంలో వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట అది కాస్ట్యూమ్ డిజైన్ కి చాలా హెల్ప్ అయింది అని కాస్ట్యూమ్ డిజైనర్ ప్రగతి శెట్టి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అక్కడ ట్రైబల్ పీపుల్ ప్రకారం భూతకోల యూనిఫామ్ ప్రతి ఇయర్ చేంజ్ అవుతుందంట అందుకే మూవీలో కూడా కోలం చేసేటప్పుడు శివ వాళ్ళ ఫాదర్ గురువా అండ్ శివ ముగ్గురి కాస్ట్యూమ్స్ డిఫరెంట్ గా ఉంటాయి అండ్ మూవీ మనకు కనిపించే విలేజ్ మొత్తం రియల్ కాదు ఆ విలేజ్ మొత్తం ఒక సెట్ సెట్ అంట ఆ చేయడానికి మినిమం టూ మంత్స్ పడుతుంది అని అనుకున్నారంట కానీ ఆ సెట్ మొత్తం కంప్లీట్ కావడానికి మంత్స్ మంత్స్ టైం పట్టిందంట అండ్ మూవీ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసే ముందే అందరూ ఆ విలేజ్ లోకి వెళ్ళి ఆ లైఫ్ స్టైల్ లో ఉంటూ అవే బట్టలు వేసుకొని ఆ లైఫ్ స్టైల్ ని అలవాటు చేసుకున్నారంట వాళ్ళు చేసే మూవీ కోసం వాళ్ళు ఇంత చేశారంటే చాలా గ్రేట్ కదా సో ఇవే గైస్ కాంతారా మూవీ గురించి నేను తెలుసుకున్న ఫ్యాక్స్ ఈ ఫ్యాక్స్ విన్న తర్వాత మీ రియాక్షన్ ఏంటో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకోర్ని ఆల్ మీద సెట్ చేసుకోండి ఈ వీడియోలో ఇంతేగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్